ప్రతిభ బయోటెక్ కోకోలీ సమర్పించు మరియు సహ సమర్పిస్తున్న వారు పర్ఫెక్ట్ మట్టి మనిషి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఒకప్పుడు పెరటి మొక్కగా ఉన్న బొప్పాయి తైవాన్ రకాల రాకతో తోటకలని సంతరించుకుంది. దీని సాగు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కనిపిస్తుంది. ఈ పంట సాగులో దిగుబడులు ఆశాజనకంగానే ఉన్నా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వైరస్ తెగుళ్లు. వీటిని సమగ్ర సస్యరక్షణ చర్యలతో అరికడుతూ ఎకరానికి 100 టన్నుల దిగుబడులు సాధించిన రైతులు ఉన్నారు. బొప్పాయిని సాగు చేయటం పైనే కాదు, కోతల అనంతరం కూడా సరైన మెలకువలు పాటించినప్పుడే మంచి రాబడులు పొందగలం. మరి ఆ జాగ్రత్తలేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో బొప్పాయి సాగు విస్తీర్ణం 70,000 ఎకరాలకు పైగా ఉంది. ఒకప్పుడు ఇంటి పెరట్లోనో పొలం గట్లపైనో ఉన్న బొప్పాయికి ఇంతగా ప్రాధాన్యం పెరగడానికి ప్రధాన కారణం అధిక దిగుబడినిచ్చే తైవాన్ రకాలే అని చెప్పక తప్పదు. దీనికి తోడు రీటైల్ మార్కెట్లు సూపర్ మార్కెట్ల రాకతో దీని సాగు వాణిజ్య రూపును సంతరించుకుంది. ప్రస్తుతం బొప్పాయి అన్ని సీజన్లలో అందుబాటులో ఉండే పండు. ఇతర పండ్లతో పోలిస్తే బొప్పాయిలో కెరోటిన్ అత్యధికంగా ఉంటుంది. విటమిన్లు పుష్కలంగా లభ్యం కావడం, ఆరోగ్యానికి మేలు చేసే వివిధ ఔషధ గుణాలు బొప్పాయిలో మెండుగా ఉండడం వల్ల బొప్పాయిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇప్పుడు దీని వాడకం విస్తృతమవడం, మార్కెట్ డిమాండ్ పెరగడంతో రైతుకు బొప్పాయి సాగు లాభదాయకంగా మారింది. సాధారణ బొప్పాయి రకాల కంటే తైవాన్ సంకర రకాలు 2 నుంచి 3 రెట్లు అధిక దిగుబడిని ఇస్తూ ఉండడంతో బొప్పాయి సాగు మరింతగా విస్తరిస్తోంది. ముఖ్యంగా తైవాన్ రెడ్ లేడీ రకం మొక్కలు పొట్టిగా ఉండడం, పెనుగాలుల తాకిడిని తట్టుకునే స్వభావం ఉండడంతో రైతులకు సాగులో సమస్యలు చాలా వరకు తగ్గాయి. బొప్పాయి నాటిన 9వ నెల నుండి దిగుబడి ప్రారంభమై మంచి యాజమాన్యం పాటించిన తోటల్లో 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు దిగుబడులను ఇస్తుంది. ముఖ్యంగా బొప్పాయి కోతలు అనేది మనం ఎంచుకున్న రకం, పంపే మార్కెట్ల దూరం పైన ఆధారపడి ఉంటుంది. లోకల్ మార్కెట్లకే కాక ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన మార్కెట్లను దృష్టిలో ఉంచుకుని అందుకు తగ్గట్టుగా పంట దిగుబడులు తీస్తున్నారు కొందరు రైతులు. పంపే మార్కెట్ ఏదైనా కోతల సమయంలో కొన్ని మెళకువలు తప్పనిసరి. సాధారణంగా వినియోగదారులు మధ్యస్థ సైజులో ఉన్న కాయలను ఎక్కువగా ఇష్టపడతారు, కాబట్టి చెట్లపై కాయలు తగిన పరిమాణం రాగానే కోతలు చేయాలి. పూర్తిగా చెట్లపైనే కాయలు పండనీయకూడదు. దూరపు మార్కెట్లకు పంపేటప్పుడు కాయలపై ఆకుపచ్చ రంగు నుంచి 1-2 పసుపు చారలు రాగానే కాయలు కోసుకోవాలి. అదే దగ్గర మార్కెట్లకు పంపేటప్పుడు కొంచెం మాగిన కాయలను కోసినా సరిపోతుంది. కాయలను కోసిన తర్వాత వాటి నుంచి వచ్చే పాలు ఆరిపోయే వరకు నీడలో ఆరబెట్టాలి, లేదంటే కాయలపై మచ్చలుగా ఏర్పడి నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది. ఇలా పూర్తిగా ఆరిన కాయలను ప్యాకింగ్ చేసుకోవాలి. ఇందుకోసం ఒక్కో కాయకు విడివిడిగా న్యూస్ పేపర్ను చుట్టాలి. రవాణా సమయంలో కూడా వాహనాల అడుగు భాగం మరియు ప్రక్కల వరిగడ్డిని పరుచుకోవాలి. దీనివల్ల కాయలు రవాణా సమయంలో పాడవకుండా నాణ్యంగా ఉంటాయి. కాబట్టి రైతులు పంట పండించడంపైనే కాక కోతల అనంతరం కూడా అన్ని జాగ్రత్త చర్యలను పాటించినట్లయితే మంచి నాణ్యమైన ఉత్పత్తులు పొంది తద్వారా మంచి రాబడులను పొందిన వాళ్ళం అవుతాం.